అలా నాటి నటి సుభకారు అంటే తెలుగు వారికి పరిచయం అక్కర్లేదు. వారి అమ్మగారు సూర్యప్రభ గారు అలనాటి హీరోయిన్. తండ్రి వేదాంతం రాఘవయ్య గారు పెద్ద డైరెక్టర్. సుభ మంచి అంతగత్తె, టాలెంట్ కూడా తక్కువేమీ కాదు. అయినా ఆమె హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. తెలుగులో 4వ సినిమా నుంచే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సి వచ్చింది. ఆ తరహా పాత్రలు కూడా ఆమెకు ఎక్కువగా రాలేదు. తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళ కన్నడ మలయాళ చిత్రాల్లో నటించారు. సుభ వారి నాన్నగారు వేదాంతం రాఘవయ్య ఎంతో మందిని పైకి తీసుకువచ్చారు, మరెంతో మందికి సహాయం చేశారు. కానీ వారెవరూ ముందుకు వచ్చి ఒక్క అవకాశం కూడా సుభగారికి ఇవ్వకపోవడం ఆమె దురదృష్టం. అన్ని ఉన్నా అవకాశాలు లేక రేసులో వెనుకపడిన సుభగారి జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. సుభగారి కంటే ముందు వారి అమ్మగారు సూర్యప్రభ గారి గురించి తెలుసుకుందాం. అలనాటి పుష్పవల్లి చెల్లెలు ఈమె. 1930లో పెంటపాడులో జన్మించారు సూర్యప్రభ. అక్క పుష్పవల్లి నటననే వృత్తిగా స్వీకరించడంతో సూర్యప్రభ కూడా మద్రాసు చేరుకున్నారు. వేదాంతం రాఘవయ్య దగ్గర డాన్స్ నేర్చుకున్నారు. మిస్ మాలిని తమిళ చిత్రంలో ఆమె నటిగా పరిచయం అయ్యారు. ఇందులో పుష్పవల్లి కూడా నటించడం గమన అర్హం. తెలుగులో సూర్యప్రభ తొలి చిత్రం లక్ష్మమ్మ. తెలుగు తమిళ భాషల్లో డాన్సింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సూర్యప్రభ గారి అందం దర్శకుడు వేదాంతం రాఘవయ్యను ఆకర్షించింది. అప్పటికే ఆయనకు పెళ్లైన సూర్యప్రభను మోహించి ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 1953 ఆగస్టు 20న నటి సుభగారు జన్మించారు. కాన్వెంట్ లో చదువుతున్నప్పుడు కానీ, కాలేజీలో బిఎస్సి చదువుతున్నప్పుడు కానీ, సినిమాలో నటించాలని కానీ నటిస్తానని కానీ సుభగారు ఏమాత్రం అనుకోలేదు. ఎందుకంటే తన కూతురు సినిమాలో నటించడం వేదాంతం రాఘవయ్యకు ఇష్టం లేదు. సినిమా వాతావరణానికి దూరంగా ఆమెను పెంచారు. తన పెద్దమ్మ కూతురు బాలీవుడ్ హీరోయిన్ అయిన రేఖ సినిమాలో నటిస్తున్నా శుభ సినిమాలంటే ఆసక్తి చూపలేదు. కానీ సినిమాలు మాత్రం బాగా చూసేవారు. అయితే సూర్యప్రభ గారి ఆలోచనలు వేరేగా ఉండేవి. తన వారసత్వాన్ని నిలబెడుతూ కూతురు హీరోయిన్ కావాలన్నది ఆమె కోరిక. సినీ పరిశ్రమలో ప్రవేశించడానికి ఎంతో మంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కొందరిని మాత్రం అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. శుభ గారి విషయంలో అదే జరిగింది. సరదాగా ఒకసారి ఆమె తీయించుకున్న ఫోటో పేపర్ లో పబ్లిష్ అయింది. ఆ ఫోటో తమిళ నిర్మాత మాధవన్ దృష్టిలో పడింది. ఆ సమయంలో ఆయన శివాజీ గణేశన్ హీరోగా పట్టిగడ పట్టణమా చిత్రం నిర్మిస్తున్నారు తమిళంలో. తొలి సినిమాలోనే శివాజీ గణేశన్ వంటి పెద్ద హీరో సరసన నటించే అవకాశం రావటం నిజంగా లక్కీనే కదా. అందుకే వేదాంతం రాఘవయ్య ఇంకా ఏమి మాట్లాడలేక కూతురు సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శుభ తెలుగులో నటించిన తొలి చిత్రం గూడు పుట్టాని. ఇందులో సూపర్ స్టార్ కృష్ణగారి సరసన ఆమె నటించారు. వీరిద్దరిపై చిత్రీకరించిన తనివి తీరలేదే పాట ఆల్ టైమ్ హిట్. గూడు పుట్టాని చిత్రం హిట్ అయి ఉంటే శుభకు హీరోయిన్ గా మరిన్ని అవకాశాలు వచ్చి ఉండేవేమో. కానీ అలా జరగలేదు. వారి నాన్నగారు జీవించి ఉంటే కరెక్ట్ గా కెరీర్ ప్లాన్ చేసి ఉండేవారేమో. ఆయన హఠాత్తుగా మరణించడంతో అవగాహన లేక ఏ అవకాశం వస్తే దానిని అంగీకరించడంతో 2వ సినిమా నుంచే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సి వచ్చింది శుభగారికి. శుభగారు నటించిన 2వ చిత్రం ఎన్టీఆర్ నటించిన దేశుద్ధారకుడు. ఇందులో వ్యాంప్ క్యారెక్టర్ లో నటించారు శుభ. ఇందులో ఆమెపై చిత్రీకరించిన ఈ వేణుకు శృతి లేదు పాట పెద్ద హిట్. శుభ నటించిన 3వ చిత్రం అక్కేనేని పల్లెటూరి భావ. ఆ తరువాత శుభగారు అక్క అమ్మ పాత్రల వేయడానికి కూడా శుభగారు వెనుకాడలేదు. అన్నమయ్య చిత్రంలో నాగార్జున గారికి తల్లిగా నటించి తెలుగు వారికి ఎంతో దగ్గరయ్యారు. అయితే తెలుగులో కంటే ఆమె మలయాళ చిత్రాల్లో నటించారు. తల్లి సూర్యప్రభ 1977లో మరణించారు. ఇక అప్పటి నుంచి ఆమె ఒంటరయ్యారు. 3 నెలల పాటు ఇంట్లోనే కూర్చొని ఉంటే పిలిచి మరీ అవకాశం ఇచ్చి ప్రోత్సహించింది మలయాళ చిత్ర పరిశ్రమ. కన్నడంలో శుభ నటించిన నాగ్రహం చిత్రం ఆమెకు ఎంతో మంచి పేరును తెచ్చింది. ఇదే చిత్రాన్ని శోభన్ బాబు గారు హీరోగా కోడి నాకు పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. కానీ అందులో శుభ గారికి వేషం లేదు. అలాగే ఆమె నటించిన తమిళ చిత్రాలను తెలుగులో రీమేక్ చేస్తున్నప్పుడు శుభగారి పాత్రలను వేరే వాళ్లకు ఇచ్చేవారు. కానీ ఆమె తెలుగమ్మాయని, తమిళంలో బాగా చేసిందని విస్మరించేవారు దర్శక నిర్మాతలు. తమిళంలో 10 చిత్రాల్లో హీరోయిన్గా, కన్నడంలో 12, మలయాళంలో 25 చిత్రాల్లో ఆమె
హీరోయిన్ గా నటించారు. ఎందుకు గర్వపడాలో, తెలుగులో అవకాశాలు రానందుకు బాధపడాలో అర్థం కావడం లేదని శుభగారు అన్న సందర్భాలు ఎన్నో. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూసిన శుభగారు పెళ్లి చేసుకోలేదు. కొన్ని చేదు సంఘటనలు ఆమెను అవివాహితగానే ఉంచేశాయి. చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటూ ఒంటరి జీవితం గడుపుతూ ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు శుభగారు. ఏది ఏమైనా శుభగారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.